नमस्ते वेलकम टू सुमेश टीवी तुम्मिदी वारला गर्भवती अनगा तुम्मिदव वारंलो बिड्डलो कनिपिंचे एदुगुदल तल्लिलो वच्चे मार्पुलु ई वीडियोलो चूद्दामु मीकु पुट्टबोये बिड्ड ई वारंलो लीची पंडु अंत परिमाणंलो उंटुंदी మీ బిడ్డ సుమారుగా తల నుండి క్రింది వరకు చూసినట్లయితే 3 సెంటీమీటర్ల పొడవు అనేది ఉంటాడు. అలాగే మీ బిడ్డ యొక్క బరువు 3.5 గ్రాములుగా మనం చెప్పుకోవచ్చు. మీ కడుపులోని శిశువుకు కనురెప్పలు ముక్కు స్థానంలో చిన్న బొడుపిల్లలాగా ఏర్పడతాయి. మీ శిశువు యొక్క కనురెప్పలు అదుక్కుని ఇంకా మూసివేయబడి ఉంటాయి. మూసి ఉన్న కనురెప్పలు 27వ వారం వరకు కూడా తెరవబడవు. మీ శిశువు యొక్క బాహ్య మర్మావయవాలు ఏర్పడతాయి. పునరుత్పత్తి వ్యవస్థ ఈ వారం నుంచి ఏర్పడడం మొదలవుతుంది. కానీ మీ పాపాయికి లింగ నిర్ధారణ అనేది సాధ్యం కాదు. 9వ వారంలో పిండానికి జీర్ణ వ్యవస్థ, చిన్న పళ్ళు, నరాల వ్యవస్థ, కండరాలు త్వరగా పెరగడం వంటివి జరుగుతాయి. ఇంకా మీ కడుపులోని మీ శిశువు యొక్క గుండె వేగం నిమిషానికి 160 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు 9వ వారంలో తల్లిలో వచ్చే మార్పులు ఇప్పుడు చూద్దాము. 9వ వారానికి తల్లికి గర్భసంచి వ్యాకోచించి రక్తప్రసరణ పెరగడం వల్ల తరచుగా మూత్ర విసర్జనం వెళ్ళాలనిపించడం, మీ భావోద్వేగాలతో విపరీతమైన మార్పులు, తీవ్రమైన తలనొప్పులు ఎదుర్కొంటారు. వికారం మరింతగా పెరుగుతుంది. మునుపటి వారంతో పోల్చి చూస్తే మీకు వికారం మరింతగా పెరగవచ్చు. వికారం, వాంతులు వంటివి తగ్గడానికి అల్లం వాటర్, తక్కువగా ఎక్కువసార్లు భోజనం చేయటం వంటివి చేయండి. ఇంకా మీకు 9వ వారంలో కొన్ని తిండి పదార్థాలు నచ్చకపోవటం, అలాగే కొన్ని తినాలి అని కోరిక కలగడం వంటివి జరుగుతాయి. మీ శరీరం లోపల ఇంకొక జీవిని పెంచడానికి మీరు ప్రయత్నిస్తున్నందున అలసటగా ఉండడం అత్యంత సహజంగా చెప్పుకోవచ్చు. మీరు ఈ 9వ వారంలో ఎక్కువగా విశ్రాంతి తీసుకోవటం, ఆరోగ్యకరమైన ఆహారం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటివి తగిన సమయానికి తీసుకుంటూ ఉండాలి. రోజు సమయానికి డాక్టర్ గారి సలహా మేరకు మందులు అనేది వేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా ప్రసవానికి అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్, అలాగే కాల్షియం మొదలగు విటమిన్లు తీసుకుంటూ ఉండండి.